అసలు ఆ ఎర్రపట్టి దెబ్బలు ఆ ప్రాంతం గురించి మరి విశాఖపట్నం ప్రజానీకం జిల్లా వాసులందరికీ కూడా తెలిసిండి. అది టీడీపీ గవర్నమెంట్లోనే గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోనే అది మరి టూరిజం పేరున అది హోల్సేల్గా ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని ఆ రోజునే వారు నిర్ణయం చేయడం, తర్వాత స్థానికంగా మరి తిరుగుబాటు ప్రజానీకంలో తిరుగుబాటు చేయడం ఆ నిర్ణయం కొంచెం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ రోజున వారు మరి అక్కడికి వెళ్ళి మరి ఇవాళ మరి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకుతున్నటువంటి దత్తపుత్రుడు మళ్ళీ ఇవాళ ఎర్రమట్టి దెబ్బల దగ్గరికి వెళ్తానడం చాలా ఆశ్చర్యపదం. ఆయన మరీ చాలా విడ్డూరంగా ఆయన ఉపన్యాసాలన్నీ కూడానండి, ఎందుకంటే ఏదో ఆయన అధికారంలోకి వచ్చేస్తాడట, జనం ముఖ్యమంత్రి పదవిస్తే స్వీకరిస్తాడట, ఆయన ఎన్ని సీట్లు మరి చంద్రబాబుని మరి అడుగుతున్నాడో తెలియదు, ఓ 25-30 సీట్లు కానీ అడుగుతున్నాడేమో తెలియదు. మరి ఆయన వచ్చి చెబుతాడు విశాఖపట్నం నిజంగా ప్రెస్టేజ్, విశాఖపట్నం అంటే మరి మరి అన్ని అంటే మినీ ఇండియా అండి విశాఖపట్నం. ఇక్కడ అన్ని ప్రాంత ప్రజానికం కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నట్టు. విశాఖపట్నం నగరంలో ఏదో అది ఏదో అంటాడు, కూల్ చేస్తానంటాడు, కాల్ చేస్తానంటాడు, చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఆయన తాలూకా అది ఏంటంటే అది సినిమాలో సినిమా అదే రియల్ వేరు, సినిమా లైఫ్ వేరు. ఆయన బహుశా సినిమా లైఫ్లోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడేమన్న ఆలోచనతోనే సినిమా లైఫ్లోనే మాట్లాడినట్టు ఆయన హావభావాలు కానీ అన్నీ కూడా ఉన్నాయని. మరి అందరూ కూడా విశాఖపట్నం ప్రజానికం అంతా కూడా నవ్వే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి జనం తాలూకా కష్టసుఖాలు మరి ఇతి అన్ని కష్టసుఖాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఏదైతే మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి నాయకుడు పక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈయన ఏంటంటే మరి కాల్ షీట్లు లేని టైంలో చంద్రబాబు దగ్గర చంద్రబాబు చిన్న కాల్ షీట్లు పట్టుకొని మరి విశాఖ నగరం మీద ఆయన ఏంటంటే అది ఏదో ఏదో దండయాత్రలాగా ఉంది, తప్పితే అది దాన్ని మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఆయన వ్యవహార శైలి లేదు. విశాఖపట్నం ప్రజలంతా కూడా ఆయన తాలూకు ఉపన్యాసాలు ఆయన తాలూకా ఇది చూసి నవ్వుకుంటున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నానండి. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మత్స్యకారి నాయకుడిగా చెప్తున్నాను. ఆ భీముల ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రదెబ్బలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు కొమ్మక్కయ్యి ఆ ఒక భూముల్ని కొట్టేద్దామని చూశారు. కానీ ఆ తీర ప్రాంతంలో ఉంటే మత్స్యకారులు, ఒప్పాడు కావచ్చు, భీములే కావచ్చు, స్థానిక ప్రజలు దాన్ని అడ్డుకున్నారు. ఈరోజు ఆయన ఏదో మాట్లాడతారు, మొన్న వచ్చారు గీతం దగ్గరికి నించొని, గీతం కాలేజీ కనపడదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కట్టే అభివృద్ధి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నట్టుగా కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడతాడు తప్పించి గీతం కాలేజీ ఎంత చీప్గా నా అది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ, అలాగే ఆ పెంపుడు తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దత్తపుత్రుడికి తెలీదా, అలాగే ఏదైనా ఉంటే కాపాడవలసి ఉంటే నిజంగా ఆయన మోడీ గారితో మంచి ప్రేమగా సనువుగా ఉంటున్నారు, ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ని కాపాడమనండి, ప్రైవేటీకరణ చేయకుండా అది చెప్పమనండి, ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే. మొన్న వెళ్ళి ఎంవి సత్యనారాయణ గారు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ ఒక దత్తపుత్రుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక సినిమా అనుకుంటున్నాడు. సినిమాలో గతంలో కార్ల కింద చేతులు ఎట్టడం, బైకుల కింద బుర్రలు ఎట్టడం, ట్రైన్ కింద కాళ్ళు ఎట్టడం అనుకుంటున్నాడేమో సినిమాలు అంటే ఒక జోకర్లా చూస్తున్నారు విశాఖపట్నం ప్రజలు. ఏదంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు చాలా శాంతియుతులు, అలాగే అందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఎవరు కూడా రెచ్చిపోవట్లేదు కాబట్టి ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చింది. లేకుంటే మాత్రం నిజంగా ప్రజలే కానీ తిరగబడి ఉంటే ఆయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్పును. ఎందుకంటే చూశారు విశాఖపట్నంలో ప్రజలు అనక ఎక్కడ గాజువాకలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చేస్తే ఏం జరిగింది, ఆయనకి ఏం హక్కుంది, కనీసం ఇప్పుడు మాట్లాడితే ఎంవి సత్యనారాయణ గారు ఎంపీ గారిని రాజీనామా చేసామంటే ఈ నోటేస్తే గెలిచాడు ఆయన ఎంవి సత్యనారాయణ గారు కాదు కదా, ప్రజలు ఎన్నుకున్నారు విశాఖపట్నం ప్రజలు ఆలోచించి ఆయన్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు రాజీనామా చేయమంటే చేయాలి తప్పించి ఈయన ఎవరండి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అనుకుంటున్నారా, పిల్లలు వదిలించుకున్నంత ఈజీగా పార్టీలు నడపడం అంత ఈజీ కాదండి. దయచేసి మరొకసారి మరోమారు విశాఖపట్నం జోలికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, మళ్ళీ బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రమట్టి దెబ్బలకి ఒక టూరిస్ట్గా వెళ్ళడంలో తప్పు లేదు, కానీ ఎర్రమట్టి దెబ్బలు అనే చరిత్ర ముందు అతను తెలుసుకోవాలి. తరతరాల చరిత్రలో అది ఎర్రమట్టి దెబ్బలు అనేది ఇక్కడ విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా దాని ఒక టూరిస్ట్ స్పాట్గా అందరూ కూడా గుర్తిస్తున్నారు.
అలాగే తెలుగుదేశం టైంలో అది అమ్మేద్దాం అనుకున్న తర్వాత అయన్ని జీవోలయి రెడీ అయిపోయిన తర్వాత మచ్చికార్ నాయకుల దగ్గర నుంచి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ వితరికించిన తర్వాత అది ఆగిపోవడం జరిగింది అంటే అలా బుర్రందో బుర్రలేక మాట్లాడుతున్నాడు మన రోజా గారు మన మంత్రి గారు స్వయంగా ఎర్రమట్టి దెబ్బలకు వెళ్ళి అవన్నీ పరిరక్షించి అక్కడ ఒక టూరిస్ట్ ప్రాజెక్ట్ నా టైంలోనే తీసుకొస్తాను జగనన్న గారు నాకు ఆదేశించారని స్పష్టంగా ఆవిడ చెప్పింది అయినా సరే వీళ్ళకి మరి ఏం మెంటలో వచ్చిందో ఆయన మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే సార్ అసలు ఒక పరిమితి చెందిన నాయకుడిలా లేదు మాటలు ఏదో సినిమాలో ఎవడో డైలాగ్ రాసిస్తే మాట్లాడినట్టు ఉంది అలాగే ఋషికొండ పైన టూరిజం వాళ్ళు పెద్ద ఎత్తున కట్టడాలు కట్టారు అది దేనికోసం టూరిజం అంటే ఏంటి గవర్నమెంట్ది అక్కడ ముఖ్యమంత్రి గారు తాత్కాలికంగా రాజధానిగా అనౌన్స్ అయింది కనుక ఆయన నివాసం ఏర్పాటు చేసుకుంటారు అని ఇంకా ఊహాగానాలు వస్తున్నాయి అది ఆడెవడు ఈడెవడు ఆడెవడు జగన్ దుబ్బేస్తున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లా అది అలా బుర్ర బుద్ధి ఉండాలి కదా మనిషి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరున ప్లాన్లు పెట్టి ఆయన పేరున రిజిస్టర్ చేసుకుని ఆయన పేరునే అది కట్టుకుంటే మాట్లాడేందుకు హక్కు ఉంది దానికి అది ఒక టూరిజం ముఖ్యమంత్రిగా ఈరోజు అయింది రేపొద్దున ముఖ్యమంత్రి గారు ఇంకా ఏదైనా పెద్దది ఆయన సొంతంగా కట్టుకున్నప్పుడు అది ఏ రేపొద్దున ఏ టూరిజం స్పాట్కు పనికొస్తుంది చెరవేగంతో గవర్నమెంట్ డబ్బులతో కడుతున్న దానికి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నిన్నే మొన్న ఏదో అలా అనగారి సినిమా వచ్చింది ఇలా కొడితే 600 మంది లేచేవారట అలాగే 600 మంది లేచే సినిమాలు చూడడం మానేశారు అట్రప్లప్ అయిపోయింది అలాగే ఈయనది కూడా సేమ్ అదే జరుగుతుంది ఒక జనసేనకి నాయకుడు అని చెప్పుకునే అర్హత అతనికి ఉంటే చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడో నాలాటోడు రోడ్డే పోయినోడు ఎంవీవీ సత్యనారాయణ అంటే అతని దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు ఆశిస్తే ఆడివ్వకపోతే ఆయన ఎంవీవీ సత్యనారాయణ ఇవ్వకపోతే ఎవడో కూర్చుని అక్కడ రాసేస్తే అది పట్టుకుని చదివేస్తున్నాడంటే ఇంక ఇక్కడికి ఉన్నది ఏంటి రేపు పొద్దున ఇతను నాకు ప్రభుత్వం ఇచ్చేయండి నాకు ముఖ్యమంత్రి చేసేయండి అంటాడు అంటే అప్పుడు ఎవడిచ్చింది రాజకీయ ఇతను రాజ్యాన్ని వెళ్తాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చెబుతున్నాడో అలాగే విశాఖపట్నంలో కొందరు ఫెయిల్డ్ పొలిటిషియన్స్ ఉన్నారు అలా ఏంటంటే కేవలం ఆ భూముల మీద ఏదో కాగితం సంపాదిస్తున్న డబ్బులు దొబ్బేయడం వాళ్ళందరూ ఇప్పుడు అతని వెనకాల చేరిపోయారు వాళ్ళకి ఇప్పుడు రక్షకుడిగా తయారయ్యాడు అది అతను తెలుసుకోవాలి అంతేగాని ఒక పెద్ద పెద్ద నాయకుల్ని ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఆడు ఈడు ఈడు ఆడు అన్నకి మనం ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు ఒక కౌన్సిలర్ అవ్వలేదు ఒక కార్పొరేటర్ అవ్వలేదు ఆ చరిత్ర ఉన్న నాయకుడు అతను 175 సీట్లు సింగిల్ హ్యాండ్తో కొట్టుకుని వచ్చినాడు అతను నువ్వు అనడం వల్ల నీకు కలిసి వచ్చేది ఏముంటుంది ఎప్పుడు కూడా అవతల వాడిని నువ్వు అనడం వల్ల కలిసి రాదు అందుకంటే గొప్ప వాడిని అవుతాను జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద నాయకుడిని అవుతాను అందుకంటే ఎక్కువ సీట్లు గెలుస్తాను సింగిల్గా పోటీ చేసి ప్రజలకు ప్రజరంజన పాలన ఇస్తాను అని చెప్పాలి తప్పితే ఆయన్ని కూల్ చేస్తాను వీళ్ళు కూల్ ఒరే జగన్ రెడ్డి అంటే ఒరే నా కొడక పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అదే కదా భాష వినపడుతుంది అందుకోసం ఎప్పుడు కూడా మన నోరు మంచిది కావాలి ఒక రాష్ట్రానికి ఏలాలనుకున్నవాడు ఒక పార్టీ పెట్టినవాడు మాట్లాడే తీరు ఇది కాదు అసలు ఎర్రమట్టి దెబ్బల చరిత్ర తెలుసుకోవాలి ఎర్రమట్టి దెబ్బలకి ఎవడైనా ఆడికి ఎవడైతే స్లిప్ రాసిస్తున్నాడో వాడిని పంపించి క్లియర్గా కూర్చొని అడగాలి అంటే ఇదేమైపోయిందంటే అతను రావడం విశాఖపట్నంలో సమస్యలు ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి అన్నీ క్లియర్ చేసుకొచ్చేస్తున్నాడు సమస్యలు లేవు బ్రహ్మాండంగా గతంలో కూడా నేను చెప్పాను విశాఖపట్నం ఈరోజు రాజధాని పెట్టాలంటే రూపాయి ఖర్చు లేదు ఖర్చు లేని రాజధాని విశాఖపట్నం ఎందుకంటే అన్ని కట్టడాలు ఇక్కడ కట్టేస్తున్నాయి ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది అలాగే ఎయిర్పోర్టు ప్రపంచంలో 4 ఎయిర్పోర్ట్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ కాబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకంటే శ్రీశోర్ నుంచి వచ్చి ఫ్లైట్ వాళ్ళే ఎయిర్పోర్ట్లు 4 ఉన్నాయి ప్రపంచంలో అందులో ఇదొకటి అలాగే మనకి నేవీ హెడ్ క్వార్టర్ విశాఖపట్నం అలాగే ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే మొత్తం కనెక్టెడ్ ఇది దక్షిణానికి ఉత్తరానికి కనెక్టెడ్ రైల్వే స్టేషన్ విశాఖపట్నం ఇన్ని వనరులు బుర్రా లాంటి పెద్ద మంచి బ్రహ్మాండమైన ప్రపంచంలోకి టూరిజం స్పాట్లు కాఫీ పండుతుంది ఇక్కడ ఇక్కడ కాఫీ ప్రపంచవ్యాప్తం ఎన్నటిని చూసుకున్నా ఆయన కేవలం ఒక రాజధాని 3 రాజధానులు ఒక రాజధానిగా ప్రకటిస్తే వీడికి వచ్చిన నొప్పి ఏంటి అసలు ఎవరికైనా సరే అడిగే కదా ఎవరికైనా సరే కావలు ఏమీ లేదు ఏమీ ఉండదు అతనికి మాట్లాడడానికి ఇక్కడ ఏముండదు విశాఖపట్నం వస్తున్నాను రేపు విశాఖపట్నంలో నేను గెలిస్తే రేపొద్దున ఇది చేస్తాను నేను విశాఖపట్నం దీనికి నష్టపోయి ఉంది అని కూడా అతను మాట్లాడేది లేదు స్టీల్ ప్లాంట్ మొన్నటి వరకు ఏం చెప్పాడు నాకు ఉద్యమం నాకు అప్పచెప్పేయండి స్టీల్ ప్లాంట్ నేను ఆపేస్తాను అటువంటిది పోయి ఇప్పుడు కాళ్ళు అట్టుకుంటాను అటు గడ్డాలు అట్టుకుంటాను అని బతిమాలుతాను స్టీల్ ప్లాంట్ ఇలాగే ఉంచుతాను అంటున్నాడు ఇది అసలు ఎంతవరకు కరెక్టు ఒక నాయకుడి లక్షణాలు ఉన్నప్పుడు పోరాటమే కదా కావాలి అదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే పాలకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పాలకులు పోరాటం చేశాడు పోరాటం నుంచి వచ్చిన నాయకుడికి కష్ట సుఖాలు తెలుస్తాయి
ఏసీ రూముల్లో కూర్చుని సినిమాల్లో యాక్ట్ చేసి మైక్ పెట్టేవాడు లైట్ పెట్టేవాడు పైన గొడుగు పెట్టేవాడు ఉన్న నాయకులు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కష్టం నుంచి నాయకుడు వస్తే కష్టం తెలుస్తుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తించండి, విశాఖపట్నంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద తప్పకుండా పోరాటం చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, అలాగే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి, ఇది ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పండి. మీరు గ్రహించాలి ఒకటి. నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్, నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్, ఒక కార్పొరేటర్ పెట్టినా ఇంకా జనం వస్తారు, రాలేదు అంటే మీరు గ్రహించాలి. మీరిద్దరూ చేస్తున్నది ఎటువంటి పోరాటం, ప్రజల కోసం మీరు పోరాటం చేస్తున్నారా, మీ పబ్లిక్ సిటీ కోసం పోరాటం చేస్తున్నారా. నిన్నటితో తేలిపోయింది చంద్రబాబు నాయుడు గారు. నిన్న కనీసం 100 మంది కూడా లేని చంద్రబాబు నాయుడు మీటింగ్తో విశాఖ ప్రజలు ఏంటో బుద్ధి చెప్పిస్తారు. మీ వెనకాల వచ్చే మీ అభిమానులు కానీ ఒక సినిమా యాక్టర్, మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రుషికొండ ఏరియాలో ఎక్కువ సినిమా షూటింగ్లు అవుతాయి. ఏ సినిమా యాక్టర్స్ అక్కడ షూటింగ్ అయినా మీకు వచ్చే జనం అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ ఏంటి, లైట్ ఎవడో ఎత్తాడు, ఎలా వేస్తాడు, డైరెక్షన్ ఏంటి చూడడానికి వస్తారు. మీకు కూడా అదే జనం వస్తున్నారనేది మీరు గ్రహించడం చాలా మంచిది అని నేను ఒక విశాఖపట్నం పౌరుడిగా చెప్తున్నాను. మీరు విశాఖపట్నాన్ని పదే పదే వచ్చి మీరు అవమానపరచకండి, విశాఖ ప్రజలను అవమానపరచకండి. సామ్యులు విశాఖ ప్రజలు, విశాఖ ప్రజలు ఒక జాతి, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం లేదు, నలుదిక్కుల నుంచి వచ్చారు. ఎవరు వచ్చినా ఇక్కడ ఆదరించే మంచి మనసున్న శాంతవంతమైన ప్రజలు ఇక్కడ. వాళ్ళని పదే పదే మీరు రెచ్చగొట్టి మీ మీద మీ పైకల మీద తెచ్చుకోవద్దని చెబుతూ ఇంకొకసారి మరీ మరీ చెప్తున్నాను. మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించుకోండి. వాళ్ళు నిన్నటి వరకు కూడా వాళ్ళు ఏదో ఒక ఆయుధం సంపాదించి వాళ్ళు ఇళ్ళకెళ్ళి డబ్బులు సంపాదించుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఎంత విచిత్రం అంటే మీరు రుషికొండలో రెండు వైపులు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒకవైపు టూరిజం వాళ్ళు కట్టే ప్రాజెక్టు చూపిస్తున్నారు, మీరు ఈ పక్కని పెన్షన్ ఎరగొట్టేసి ఇప్పటి నుంచో ఆక్రమించిన 24 ఎకరాలు ప్రభుత్వం దాన్ని హ్యాండ్ఓవర్ చేసుకుంది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాలి కదా రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ నాయకుడు అయితే అది మాట్లాడాలి, ఇది మాట్లాడి అప్పుడు ప్రజలు నమ్ముతారు. నువ్వు ఒక రోడ్డు మీద నిలబడి రోడ్డు పక్కన యువతలతో మాట్లాడకుండా అవతలను మాట్లాడుతున్నావు అంటే నీ ద్వంద్వ వైఖరి పూర్తిగా గ్రహించారు ప్రజలు. దేన్ని మటుకు మానుకో, ఒక నాయకుడు అవుతావు, ఎక్కడో దగ్గర ఒక ఎమ్మెల్యే సీట్ అన్న వస్తుంది నీకు, అంతే తప్పితే నేను అన్ని గెలుస్తాను ఎన్ని గెలుస్తాను అంటావు. నీవు నిలకడగా చూసుకో ముందు, పదే పదే పెద్ద పెద్ద నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ కించపరిచేటట్టు మాట్లాడడం భావ్యం కాదు. మీరు కూడా తెలుసుకోవాలి, పెద్ద నాయకుడు అవ్వాలంటే ఇది లక్షణం కాదు అని నా అభిప్రాయం. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గతంలో చూసుకుంటే 2014-15 టైంలో విజన్ 2020 అని ఒక ప్రోగ్రామ్ పెట్టి ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు. అప్పుడు ఈ 2020 చూసుకుంటే 2020 అందరికీ ఏమైందండి, అదొక అందరినీ దుఃఖసాగరంలో ముంచేసి 2020 కరోనాతో అందరూ మునిగిపోయి ఉన్నామండి. అలాగే ఈరోజు చూసుకుంటే 2047 అని చెప్పారు. 2047 ఉండేదేవడు పోయేదేవడు ఎవడికి తెలియదండి. అసలు రాష్ట్రం అంతా కూడా సంక్షేమంగా అభివృద్ధి రెండు సమపాలల్లో జరగాలని అందరూ కోరుకోవాలి తప్పించి ఎప్పుడో 2047 ఇచ్చేస్తాను, 2050 గ్రాఫిక్ ఇప్పుడు గ్రాఫిక్స్ చూపిస్తాను, అప్పటికల్లా బ్రిడ్జ్లు కడతాను, అవన్నీ మనకి ఎందుకండి. పేదరికం అంతా నిర్మూలించి గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధనం ఎంతో ఆశయంతో ఎంతో పాటుపడుతూ సంక్షేమం అందరికీ అందిస్తూ సంక్షేమ పాలన అందిస్తూ సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్న నేపథ్యంలో అది ఓర్వలేక ఆయన 2047 అంటాడు, తర్వాత కొన్ని రోజులు పోతే 2097 అని కూడా అంటాడండి. నిన్న చూసుకుంటే ఆ కార్యక్రమంలో ఒక్క మనిషి కూడా లేరండి. ఆ బీచ్ రోడ్లో ఇండిపెండెన్స్ డే మూలాన బీచ్ రోడ్లో వచ్చిన జనం ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. దాని తర్వాత కార్యక్రమంలో చూస్తే ఒక్క మనిషి కూడా లేరు. మీరు విజువల్స్ కూడా మీడియా ముఖంగా చాలా లైవ్ విజువల్స్ నేను చూశాను, అందులో ఎవరు లేరండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే ఆయన కోసం అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అండి. ఎందుకంటే అసలు ఆయన 2013-14 పార్టీ పెట్టి నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నాడు. 2014 పొత్తుతోని మోడీ గారితోనైనా అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకొని సైలెంట్గా ఉన్నాడు. ఆ రోజు అమరావతి రాజధానిగా చెప్పి అక్కడ రైతుల దగ్గర అక్రమంగా భూములంతా లాక్కున్నప్పుడు ఏమయ్యాడండి, పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఈ రోజు చూసుకుంటే పరిపాలనా రాజధాని విశాఖ చేస్తాం అనగానే ఇక్కడికి వచ్చి రుషికొండ గురించి, ఎర్రమట్టి దెబ్బల గురించి, లేదంటే ఎక్కడో ఒక హత్య జరిగిందంటే హత్య గురించి, ఆయన గురించి, ఆటల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి 4 సంవత్సరాలు ఏం చేశాడంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పడుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా పోటీ చేద్దాం అనుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏ విధంగా పాలన అందుతుంది, పాలన బాగుందా లేదా అని ఒక అధినేత హోదాలు ఉన్నందుకు, జనసేన అధినేత హోదాలు ఉన్నందుకు ఆయన ఏం చేయాలండి. ఈరోజు వచ్చి ఎవరో సినిమా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఇలా ఊగుతూ పోనకాలు ఎలాగంటాడు
ఉన్నాడు ఏంటండి మెసేజ్ ఇస్తున్నాడు ఆయన యొక్క అభిమానులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడండి అక్కడికి వచ్చి కనీసం ఒక రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి సంక్షేమ పథక నేను ఈ సంక్షేమం అందిస్తాను నన్ను సీఎం గా చేయండి నన్ను నేను ఈ సంక్షేమం అందిస్తాను గాని లేదంటే ఒక మానిఫెస్టో గాని రిలీజ్ చేసే ఈ పాపాన్ని పోలేదండి ఇలాంటి పవన్ కళ్యాణ్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అలాగే రుషికొండ గురించి రుషికొండ విషయంకి వస్తే రుషికొండలోని ప్రభుత్వ కట్టడాలు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సామాజిక భవనాలు కానీ కొన్ని ప్రభుత్వ కట్టడాలు కడుతున్నారు తప్పించి అక్కడ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేదంటే కొండను దోచేసి దాచుకోవట్లేదండి గతంలో చూసుకుంటే రామానాయుడు స్టూడియో ఎవరికి ఇచ్చారండి అలాగే గీతం కాలేజ్ ఎదుర్కొన్న గీతం కాలేజ్ పక్కన అక్రమంగా 30-40 ఎకరాలు కబ్జా చేసినప్పుడు ఆయన నోరు అప్పుడు పెకలేదండి ఇప్పుడు ఆ ఎదుర్కొన్నప్పుడు ఆ గీతం కాలేజ్ గురించి మాట్లాడచ్చు కదా అవేం మాట్లాడు అలాగే ఈరోజు చూసి ఎర్రమట్టి దెబ్బల దగ్గరికి వెళ్ళి ఎర్రమట్టి దెబ్బలు ఏం చేశారండి ఎర్రమట్టి దెబ్బల్లో ఏం చేశారు అక్రమ కడ్డాలు ఏమైనా ఉన్నాయా ఏం చేశారు ఎవరు ఏమి లేదండి ఏమి లేదు ఏదో చేయాలని చేస్తున్నారు యథారాజా తదా ప్రజ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎలాగుంటే ఆయన అభిమానులు కూడా సైకోల్లో తయారయ్యి ఈరోజు ఆయనలాగే మీరేమో జగన్మోహన్ రెడ్డిని తన్నండి లేంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మూలించండి భూస్థాపితం చేయండి అంటాడు కానీ ఒక్కరోజైనా నన్ను సీఎంగా చేయండి మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను మనందరం బాగుంటాం అనేసి అనలేదండి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు ఘటనలోనేమో మొన్న పోలీసు వారిపై దురుసుగా ప్రవర్తించి ఆయన కార్యకర్తలతోనేమో కొట్టించారు నిన్న చూసుకుంటేనేమో మీడియా ప్రతినిధిపై దాడి చేయించారు విశాఖపట్నంలో శాంతియుతంగా ఉన్న విశాఖపట్నాన్ని రౌడీ రాజ్యంగా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్న ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి 2024లో ఓటు రూపంలో ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు జనసేన కార్యాలయంకి అలాగే టీడీపీ కార్యాలయంకి పూర్తిగా తాళమేసే విధంగా 2024లో కంపల్సరీ ప్రజలు ముఖ్యంగా విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తన్ని తరుముతారండి విశాఖ పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో వీళ్ళు వ్యతిరేకిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఓటు రూపంగా బుద్ధి చెప్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ.